ఉభయ గోదావరి ఉత్తరాంధ్ర జిల్లాల్లో జరిగిన కొన్ని నియోజకవర్గాల్లోని వారాహి విజయ యాత్ర తర్వాత జనసేన పార్టీ స్వరూపమే మారిపోయింది. ఆరు నెలల కాలంలోనే ఈ పార్టీ గ్రాఫ్ రాజకీయంగా అన్ని పార్టీలను మించిపోయిందని అంచనాలున్నాయి. ముఖ్యంగా ఓటింగ్ శాతంతో పాటు జనసేన పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందన్న స్థానాల సంఖ్య కూడా అనూహ్యంగా పెరిగిందనే చెప్పాలి. పొత్తులు లేకుండా 15 నుండి 25 స్థానాలు జనసేన పార్టీ గెలుస్తుందన్న అంచనాలు గతంలో ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 35 నుండి 45కు ఎగబాకింది. అదే పొత్తుల ఒప్పందంతో ముందుకెళ్తే ఆ సంఖ్య 55 నుండి 75 స్థానాల వరకు ఎగబాకే అవకాశాలు ఉన్నట్టు తాజా సర్వేలతో వెల్లడైంది. అదే అధికార వైసీపీ గ్రాఫ్ అయితే గత 6 నెలల క్రితం 65 నుండి 80 స్థానాల్లో మళ్లీ గెలవచ్చన్న అంచనాలుంటే తాజాగా ఆ గ్రాఫ్ 25 నుండి 45 స్థానాల మధ్యకు పడిపోయినట్లు తెలుస్తోంది. ఇక ప్రతిపక్ష హోదాలో ఉన్న టీడీపీ గతంలో కంటే గ్రాఫ్ పెరిగింది. ఒంటరిగా పోటీ చేస్తే 45 నుండి 55 స్థానాలు దక్కించుకునే స్థాయికి ఆ పార్టీ గ్రాఫ్ పెరిగింది. అయితే ఒంటరిగా పోటీ చేస్తే ఏ కోసాన టీడీపీకి అధికారం దక్కే ఛాన్స్ లేదన్న సర్వేలే ఇప్పటికీ వెలుగు చూస్తున్నాయి. జనసేన టీడీపీ పొత్తు లేకపోతే వైసీపీకి అంచనా వేస్తున్న 45 స్థానాలకు మరో 20 వరకు అదనంగా పెరిగే ఛాన్స్ ఉన్నట్లు రాజకీయ విశ్లేషణలు చెబుతున్నాయి. ఈ పరిస్థితి దృష్టిస్తే 2019కి ఇప్పటికీ ఏపీలో ప్రధాన పార్టీలైన వైసీపీ టీడీపీ జనసేన పార్టీల్లో జనసేన పార్టీకే ఎక్కువ శాతం గ్రాఫ్ పెరిగినట్లు కనిపిస్తోంది. సీట్ల శాతం ఓట్ల శాతం కూడా ఆ పార్టీకే ఎక్కువ పెరిగినట్లుగా అంచనాలున్నాయి. ఒక్క సీటు నుండి 45 స్థానాలకు ఆ పార్టీ గ్రాఫ్ పెరగగా పొత్తులతో అయితే ఈ సంఖ్య 75 వరకు చేరే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. గత పాలనలో లోపాలు అప్పటి ప్రజా వ్యతిరేక విధానాలతో ఇప్పటికీ కొన్ని వర్గాల్లో టీడీపీపై నమ్మకం లేదు. అలాగే 4.5 ఏళ్ల జగన్ పోకడలు ఆ పార్టీకి ప్రజల్లో వ్యతిరేకతను భారీగా పెంచాయి. దీంతో వైసీపీకి మరో ఛాన్స్ ఇచ్చేందుకు ఏపీలోని ఎక్కువ శాతం ప్రజలు సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. ఇక పవన్ విషయంలో గతంలో సందేహించిన అనేక వర్గాల ప్రజలు ఆయనకు ప్రస్తుతం దగ్గరయ్యాయి. ఓడిపోయినప్పటికీ పార్టీని సమర్థవంతంగా నడపడం, ప్రజాహిత కార్యక్రమాలతో ఎప్పుడూ ప్రజల్లోనే మమేకం కావడం పవన్ కళ్యాణ్ పైన, ఆయన స్థాపించిన జనసేన పార్టీ పైన మరింత నమ్మకాన్ని పెంచినట్లు తాజా సర్వేలతో తేటతెల్లమవుతోంది. ఇప్పటి వరకు ఉన్న సందేహాలను పక్కన పెట్టి ఈ పుట్టినరోజు నుండైనా ప్రతి జన సైనికుడు, వీరమహిళ, ప్రతి జనసేన నాయకుడు ప్రజల్లో వచ్చిన ఈ మార్పుని ఓట్లుగా మలిచేందుకు కష్టపడితే 2024 సెప్టెంబర్ 2న ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఆనందంగా జరుపుకోవచ్చు. మరి ఇది వాస్తవ రూపం దాల్చాలంటే ప్రతి జనసేన కార్యకర్త ఒక జన సైనికుల్లా ఇప్పటి నుండే పనిచేయాల్సిన ఆవశ్యకత మాత్రం ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.